హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్రా దిస్ ఇస్ శాంతి నా సబ్స్క్రైబర్స్ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేచి ఇల్లు క్లీన్ చేసుకొని ఫ్రెష్ అయ్యి సుప్రభాతం పెట్టగానే పండుగ వాతావరణం స్టార్ట్ అయిపోతుంది మా అత్తయ్య గారు మావయ్య గారు మమ్మల్ని చూడటానికి చెన్నై వచ్చారు జస్ట్ ఫర్ టూ డేస్ వాళ్ళు సంక్రాంతి రోజు ఉండట్లేదు అని చెప్పి నేను భోగి రోజే కొద్దిగా పరవన్నం పులిహార లాంటివి చేసేస్తున్నాను ముందుగా అయితే నేను తోటి స్టార్ట్ చేశాను యాక్చువల్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి అట్లా లేచాను కొద్దిగా ఫ్రెష్ అయ్యి ఇంకా ఏవో పనులు ఉంటాయి కదా అన్నీ చేసుకొని ఇంక ఇప్పుడు సిక్స్ థర్టీకి అట్లా స్టార్ట్ చేశాను అనమాట పొంగల్ పెట్టటము స్వీట్ పొంగలు మీరు అందరు ఎలా చేస్తారు నేనైతే పాలు పోసి అవి కొంచెం బాయిల్ అయ్యి పొంగిన తర్వాత నానబెట్టిన పెసరపప్పు బియ్యము ఇందులో వేసేసి బాగా ఉడకనిస్తాను పాలల్లోనే పాలలో కొద్దిగా వాటర్ కూడా కలుపుతాము చక్కగా ఉడికిపోయిన తర్వాత బెల్లం యాడ్ చేస్తాను ఇప్పుడు హెల్త్కి మంచిదని చెప్పి నల్ల బెల్లం వాడుతున్నారు చాలామంది బట్ మా ఇంట్లో అది ఎవరు అనమాట టేస్ట్ ఇష్టపడరు అందుకని నార్మల్ బెల్లమే వాడుతున్నాను మొత్తం ఉడికిన తర్వాత నెయ్యి వేసుకొని కొద్దిగా యాలక పొడి వేసుకుంటే ఇది కంప్లీట్ అవుతుంది పొంగల్ స్లోగా ఉడుకుతుంటే పులిహార కోసం అని చెప్పి వైట్ రైస్ కుక్కర్లో పెట్టాను చింతపండు పులిహార చేస్తున్నాను కాబట్టి చింతపండు గ్రీన్ చిల్లీస్ కలిపి ఉడకపెట్టేశాను అవి చల్లారిన తర్వాత చక్కగా గుజ్జు తీసుకొని రైస్లో కలిపేసా తర్వాత తాలింపు కూడా వేశాను ఇంకొక చిన్న టిప్ షేర్ చేస్తాను గుళ్ళో లాగా టేస్ట్ రావాలి అని అంటే ఒక పావు స్పూను వేయించిన ఆవాల్ని పొడికొట్టేసి యాడ్ చేయండి ఇది అందరికీ నచ్చదు కానీ ఎవరన్నా ఫాలో అవుతారేమో అని చెప్తున్నా అండ్ తర్వాత మినప వేస్తున్నాను ఇవి గారెలు అనమాట ఇంకొక ఇంపార్టెంట్ విషయం షేర్ చేస్తాను ఇక్కడ గారెల పిండి రుబ్బిన తర్వాత మీరు కళ్ళు ఉప్పు అస్సలు కలపొద్దు అంటే క్రిస్టల్ సాల్ట్ అస్సలు కలపొద్దు ఎందుకంటే ఉప్పు కరగకపోతే మనము వడలు ఆయిల్లో వేగానే అవి పేలుతాయి నాకైతే త్రీ ఫోర్ టైమ్స్ జరిగింది అందుకని నేను ఫస్ట్ విషయం షేర్ చేస్తున్నాను మీతో అండ్ క్రిస్టల్ సాల్ట్ లాగే మిరియాలు కూడా అనమాట మిరియాలు కూడా మనము పిండి మిక్సీ వేసుకునేటప్పుడు లేదా గ్రైండర్లో వేసినప్పుడే మనం మిరియాలు కళ్ళుప్పు లాంటివి వేసేయాలి లేదంటే అవి రెండు కూడా పేలుతాయి తర్వాత నేను కోకోనట్ చట్నీ చేశాను అండ్ పొంగల్ చూడండి చక్కగా ఈ విధంగా వచ్చిందనమాట బ్రేక్ఫాస్ట్లోకి గారెలు చట్నీ పెట్టేస్తాను అండ్ ఇవి గారెలు మాత్రం ఓన్లీ పూజ వరకే చేశాను అనమాట ప్రస్తుతం తర్వాత వేడివేడిగా సర్వ్ చేస్తాను అండ్ ఇవాళే వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోతున్నారనమాట సో అందుకని చెప్పి పొంగల్ అండ్ పులిహార మధ్యాహ్నం లంచ్కి తింటాము అని అన్నారు బ్రేక్ఫాస్ట్ తర్వాత ఫొటోస్ దిగుదామని చెప్పి ఇంకా నేను శారీ కట్టుకొని రెడీ అయ్యాను ఈ శారీ ఇంతకుముందు మీకు చూపించాను కదా అండ్ ఈ బుట్టలు చూడండి చాలా క్యూట్గా ఉన్నాయని షేర్ చేస్తున్నా దీని డీటెయిల్స్ ఎవరికన్నా కావాలి అంటే కామెంట్ చేయండి ఎన్ని గ్రామ్స్ పడ్డాయి ఎక్కడ కొన్నాను అనేది నేను తప్పకుండా షేర్ చేస్తాను యాక్చువల్లీ ఇవి నేను లాస్ట్ మంత్ పెళ్ళికెళ్ళాను కదా అప్పుడు తీసుకున్నా మా అబ్బాయిని ఇంతకుముందు మీరు వీడియోస్లో చూసారు కదా అండ్ లెఫ్ట్ సైడ్ ఉంది మా తోటికూడలు వాళ్ళ అబ్బాయి అనమాట ఇంక ఈ విధంగా మేము పిక్చర్స్ అన్నీ దిగాము చక్కగా ఫన్నీ ఫన్నీగా అవుతూ ఉంటుంది కదా ఫ్యామిలీ అంతా ఉంటే నాకైతే చాలా ఇష్టం అనమాట అందరూ కలిసినప్పుడు సో భోగి రోజు ఈ విధంగా గడిచింది మా ఇండ్లోస్ వచ్చే రోజు అంటే మార్నింగ్ నేను ఏ విధంగా పనులు స్టార్ట్ చేసుకున్నానో చూపిస్తాను మార్నింగ్ సిక్స్ థర్టీకి లేచాను మా అబ్బాయి అయితే వాళ్ళ స్కూల్కి వెళ్ళలేదు వాళ్ళ అన్నయ్య వస్తున్నాడు అని చెప్పి చాలా వరకు నేను ముందు రోజే రెడీ చేసి పెట్టుకుంటా కదా సో రైస్ వెజిటబుల్స్ అన్నీ రెడీ పెట్టుకున్నా అండ్ చికెన్ కూడా నేను నిన్ననే మ్యారినేట్ చేసి పెట్టాను అనమాట నాకు ఈజీగా ఉంటుంది ఇలా చేసుకుంటే ఫ్రెష్గా అయినా మీరు చేసుకోండి అది ఎవరి కన్వీనియన్స్ని బట్టి వాళ్ళకు ఉంటుంది బిర్యానీ నేను చాలా సింపుల్గా చేసేస్తాను ఏ విధంగానో చూపిస్తా ఒక వైడ్గా ఉండే నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నాను అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని మ్యారినేటెడ్ చికెన్ అండ్ బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేస్తే అందులో నీ నీసి నీరంతా బయటకు వచ్చేస్తుంది ఆ నీరంతా ఈగిరిపోయి ఆవిరైపోయే వరకు కూడా మనము కుక్ చేసుకుంటూ ఉండాలి అప్పుడు నీచువాసన పోతుంది ఫ్రైడ్ ఆనియన్స్ లేయర్స్ మధ్యలో వేయటానికని చెప్పి ఇప్పుడు సన్నగా స్లైస్ చేస్తున్నాను బాగా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి చికెన్ని ఏ విధంగా మ్యారినేట్ చేస్తానో ఇప్పుడు చెప్తాను పెరుగు బిర్యానీ స్పైసెస్ జింజర్ గార్లిక్ గ్రీన్ చిల్లీ ధనియా పౌడర్ జీరా పౌడర్ కొద్దిగా లెమన్ జ్యూస్ ఇవన్నీ చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకొని చికెన్కి పట్టించేసేయాలి చికెన్ అప్పటికప్పుడు తెచ్చుకొని మీరు వండుకున్నట్లయితే వన్ అవర్ మ్యారినేట్ చేస్తే సరిపోతుంది ముందు రోజు తెచ్చుకుంటే మాత్రము ఓవర్ నైట్ మ్యారినేట్ చేస్తాం కదా ఫ్రీజర్లో ఉంచేస్తే సరిపోతుంది వండుకునే ఒక టూ అవర్స్ ముందు అలా తీసి పక్కన పెట్టుకోవచ్చు నేనైతే ఎలా చేస్తానంటే మార్నింగ్ మనము సిక్స్ ఓ క్లాక్కి లేస్తాం కదా సో అప్పుడే నేను బయట పెట్టేసుకుంటాను సో దట్ లైక్ నైన్ ఓ క్లాక్ అట్లా మనం కుక్ చేసుకోవటం స్టార్ట్ చేసుకోవచ్చు కూర మొత్తం ఉడికిపోయిన తర్వాత పుదీనా అండ్ కొత్తిమీర వేసేసుకొని బాగా తిప్పేసుకోవాలి ఒక పక్కన రైస్ని నేను ఒక హాఫ్ అన్ అవర్ పాటు సోక్ చేసుకున్నా బిర్యానీ రైస్ తీసుకున్నాను లైక్ దావత్ అలాంటివి ఇండియా గేట్ ఉంటాయి కదా అందులో బిర్యానీ స్పైసెస్ మొత్తం వేసుకోవాలి అండ్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ షాజీరా తర్వాత కావాల్సినంత ఉప్పు వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసేసాను ఆల్రెడీ తర్వాత బాగా హాట్ హాట్ వాటర్ కెటిల్లో పెట్టుకుని పక్కన ఉంచుకున్నాను ఇది మనకి కుకింగ్ టైం సేవ్ చేస్తుంది సో హాట్ వాటర్ యాడ్ చేసుకున్నా అండ్ ఈ పక్కన లైక్ ఫ్రైడ్ ఆనియన్స్ చేస్తున్నాను అనమాట ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా మాడిపోకూడదు ఈ కలర్ ఉంటే సరిపోతుంది అనమాట చక్కగా ఒక న్యూస్ పేపర్ మీద తీసేసుకుంటే సరిపోతుంది ఒక పక్కన రైస్ ఉడుకుతూ ఉంది మరి ఎక్కువగా ఉడకనిచ్చేయకూడదు సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది తర్వాత మనం డ్రైన్ చేసుకోవాలన్నమాట ఇక్కడ హాఫ్ కర్రీ తీసి పక్కన పెట్టాను మిగతా హాఫ్ గిన్నెలో ఉంచేసాను అండ్ పక్కన రైస్ బాయిల్ అయింది కదా ఈ విధంగా జల్లడి గిన్నెలో వేసుకొని వాటర్ మొత్తం పోయేలాగా మనం చూసుకోవాలన్నమాట రైస్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయిందనమాట ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేస్తున్నాను ఇప్పుడు లేయర్స్ స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేయాలి ఫస్ట్ లేయర్ చికెన్ తర్వాత ఈ ఎయిటీ పర్సెంట్ కుక్డ్ రైస్ వేసాను అన్నమాట పాన్ మొత్తము రైస్ అంతా చక్కగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చాప్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా గరం మసాలా పౌడర్ ఫస్ట్ లేయర్గా వేసుకోవాలి మనం దీని మీద మళ్ళీ మనం కొద్దిగా మిగిలిన చికెన్ వేసేసుకోవాలన్నమాట ఒకవేళ మీరు త్రీ లేయర్స్ పెడుతుంటే కనుక ఇంకా కొద్దిగా చికెన్ పక్కన ఉంచుకోవాల్సి వస్తుంది నేను జస్ట్ టూ లేయర్సే వేస్తున్నాను కాబట్టి ఇది ఫైనల్ లేయర్ వేసేస్తున్నాను రైస్ ఇంకా దీని మీద చికెన్ ఉండదు తర్వాత పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ గరం మసాలా వేసుకుని సాఫ్రాన్లో సాఫ్రాన్ సోక్ చేసిన మిల్క్ ఆర్ సాఫ్రాన్ సోక్ చేసిన వాటర్ ఏదన్నా వేసుకోవచ్చు యాక్చువల్లీ నా దగ్గర పొద్దునే పాలు ఇవ్వనమాట ఈ టైంలో సో అందుకని నేను వేడి వేడి వాటర్లో కొద్దిగా కుంకంపు వేసి నానబెట్టేసి ఆ వాటర్ని దీంట్లో యాడ్ చేసేస్తున్నాను పైన స్ప్రింకుల్ చేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది అండ్ నెక్స్ట్ థింగ్ బిర్యానీకి మెయిన్ నెయ్యి చాలా రుచిగా ఉంటుంది మన సికింద్రాబాద్ ప్యారడైస్ బిర్యానీ ఉంటుంది కదా ద దానికి ఫుల్గా వాళ్ళు నెయ్యి వేస్తారనమాట సో నేను కూడా బాగా నెయ్యి దట్టిస్తున్నాను మంచి ఫ్లేవర్ టేస్ట్ వస్తుంది అనమాట తర్వాత మూత పెట్టేసుకొని మనము సిమ్లో అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ పాటు ఉంచుకోవాలి అది కూడా నేను ఎలా పెడుతున్నాను అనేది చూపిస్తాను మీడియం ఫ్లేమ్ ఉన్న బర్నర్ ఒకటి సెలెక్ట్ చేసుకోండి తర్వాత రెండు స్టాండ్లు ఒక దాని మీద ఒకటి ఇలా పెట్టేసి పైన గిన్నె పెట్టేసేసి మన సిమ్లో ఉంచామంటే చాలాసేపు దమ్ అవుతుంది అంటే లైక్ థర్టీ మినిట్స్ వరకు కూడా మనం ఉంచేసేయొచ్చు ఎంత బాగుంటుందో అసలు వేడి వేడిగా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నేను చేసిన హాఫ్ కేజీ చికెను చిన్న కప్పులతోటి ఒక నాలుగు కప్పులు రైస్ ఒక నలుగురు ఐదుగురికి ఈజీగా సరిపోతుంది సో ఈ విధంగా పొడి పొడిగా చక్కగా వచ్చింది బిర్యానీ తర్వాత మా అత్తగారి కోసమని పప్పుచారు చేసేస్తున్నా తను ఎక్కువగా నాన్ వెజ్ తినరనమాట అండ్ మా తోటికోడలు వాళ్ళ అబ్బాయి కూడా వెజిటేరియనే సో అందుకని చెప్పి వాళ్ళ కోసమని పప్పుచారు రైస్ అవి పెట్టేశాను మా తోటికోడల వాళ్ళ అబ్బాయికి పన్నీర్ అంటే చాలా ఇష్టం అనమాట అందుకని ఫస్ట్ పన్నీర్ ఫ్రై చేసేస్తున్నాను కొద్దిగా పెరుగు ఉప్పు కారం పసుపు ధనియా పౌడర్ జీరా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను షాహీ పన్నీర్ మసాలా ఆప్షనల్ అనమాట మనకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు పెరుగులో వాటర్ ఉండకుండా చూసుకోండి లేదంటే అంత ఫుల్ వాటర్ అయిపోతుంది తర్వాత పన్నీర్ని చక్కగా క్యూబ్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అండ్ ఈ మసాలాస్ అన్నీ బాగా మిక్స్ చేసుకొని పన్నీర్ క్యూబ్స్ని దీంట్లో వేసేసి ఒక వన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవచ్చు లేదంటే ఇమీడియట్గా కూడా మనం ఫ్రై చేసేసుకోవచ్చు ఎట్లాగైనా సరే బాగానే ఉంటుంది ఇది ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ పోసుకొని ఫ్యూ సెకండ్స్ తర్వాత వెంటనే పన్నీర్ పీసెస్ వేసేయాలి బాగా హాట్గా ఉండే ప్యాన్లో మనం పన్నీర్ పీసెస్ వేస్తే అవి మాడిపోతాయి సో స్లోగా ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి అండ్ నా దగ్గర ఇంకొద్దిగా మ్యారినేట్ మిగిలింది అండ్ పన్నీర్ పీసెస్ కూడా ఉన్నాయి సో దాంట్లోకి కొత్తిమీర పుదీనా గ్రీన్ చిల్లీ ఒక పావు టీ స్పూన్ కసూరి మేతి వేసాను కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ వేసేసి రిమైనింగ్ పన్నీర్ పీసెస్లో కలిపేసి ఈ విధంగా మ్యారినేట్ ప్రిపేర్ చేస్తున్నాను అండ్ దీన్ని కూడా నేను ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేస్తాను వైల్ ఆ పన్నీర్ పీసెస్ అవి ఫ్రై అవుతూ ఉంటాయి టూ సైడ్స్ కూడా స్లోగా రోస్ట్ చేసుకుంటూ ఉంటే మంచి కలర్ వస్తుంది ఎక్కువగా మాడదు ఇన్ టేస్ట్ కూడా బాగుంటుంది మనకి బాగా సాఫ్ట్గా ఉండాలి పన్నీర్ అని అనుకుంటే ఫ్రెష్ పన్నీర్ తీసుకుంటే బెటరు బట్ ఇది నేను తెచ్చి చాలా రోజులైంది సో అందుకని కొద్దిగా గట్టిగానే ఉందన్నమాట ఈ విధంగా చక్కగా రెడ్గా మంచిగా రోస్ట్ చేసుకోవాలి ఇవి నాకు కొద్దిగా లైక్ మటన్ ఫ్రై టేస్ట్ వచ్చాయన్నమాట ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేస్తే చాలా బాగుంది టేస్ట్ అయితే అండ్ ఇప్పుడు గ్రీన్ పన్నీర్ ప్రిపేర్ చేశాను కదా సో అది కూడా వేసి ఫ్రై చేసేస్తున్నాను సేమ్ ప్యాన్లో ప్యాన్ని కొద్దిగా మనం ఇలా షేక్ చేస్తుంటే అది పెరుగు అంటుకోకుండా ఉంటుంది లేదంటే కొద్దిగా అడుగంటిపోయి లైక్ ఒకదానికొకటి స్టిక్ అయిపోతాయి అనమాట అండ్ టూ సైడ్స్ కూడా మనము చక్కగా ఫ్రై చేసేసుకుంటాము ఈ టేస్ట్ కూడా బాగుంది బట్ నాకు నార్మల్ పన్నీరే ఎక్కువ నచ్చింది అనమాట గ్రీన్ పన్నీర్ కన్నా పన్నీర్ పీసెస్ ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి కదా లైక్ లంచ్ సర్వ్ చేయడానికి గ్యాప్ ఉంది మనకు చల్లబడిపోతాయి అని అనుకున్నప్పుడు మనం సర్వ్ చేసే ముందు కొద్దిగా రీహీట్ చేసుకున్నా పర్లేదు లైక్ థర్టీ సెకండ్స్ మైక్రోవేవ్ కానీ పాన్ ఫ్రై కానీ చేసుకోవచ్చు లేదంటే కనుక మనం అప్పటికప్పుడు ఫ్రెష్గా కూడా ప్యాన్ టోస్ట్ చేసేసి సర్వ్ చేయొచ్చు సో వాళ్ళు వచ్చేసరికి ఈ విధంగా నేను టేబుల్ అంతా అరేంజ్ చేసి పెట్టేసుకున్నాను అండ్ చికెన్ బిర్యానీ కూడా మొత్తం అంతా మిక్స్ చేసేసాను అనమాట నాకు సర్వింగ్కి ఈజీగా ఉంటుందని చెప్పి పప్పుచా రెడీగా ఉన్నాయి అండ్ పన్నీర్ రెడీగా ఉంది రైతా చేశాను కుక్కర్లో రైస్ పెట్టేసి ఉంచాము అండ్ మధ్యాహ్నము నేను మా అత్తగారు షాపింగ్కి వెళ్ళాము తనకి ఇక్కడ నేను తీసుకునే కాటన్ శారీస్ బాగా ఇష్టం ఇవి చెట్టినాడు కాటన్ తను వేర్ లాగా ఇవి తప్పించి ఇంకొకటి వేసుకోరనమాట ఇవి బాగుంటాయి అంట తనకి మెత్తగా ఉంటాయి అని అంటారు కలర్ కూడా తను వాడేవైతే ఇప్పటి వరకు ఫేడ్ అవ్వలేదు నేను మామూలుగా నైన్ హండ్రెడ్ రూపీస్ రేంజ్లో అలా ఇంతకు ముందు తీసుకువెళ్ళాను అవి అయితే అని అన్నారు సో అలాంటివే తీసుకుందామని చెప్పి ఇక్కడ శరణా స్టోర్కి వచ్చాము అండ్ మీకు కూడా ఒకసారి కలెక్షన్ షేర్ చేద్దామని చెప్పి విత్ ప్రైజెస్ ఆ కూడా చూపిస్తున్నాను కదా ఇవి చాలా బాగున్నాయి అన్నమాట పౌడర్ అవి ఉన్నాయి మా అత్తగారు ఎక్కువగా గంజి పెట్టుకోరన్నమాట శారీస్కి సో తనకి గంజిలు ఎక్కువకుండా ఇవి కొద్దిగా స్టిఫ్గా ఉన్నాయి బాగున్నాయి అని అంటున్నారు స్టిఫ్గా అయితే లేవు నలగకుండా అనమాట సో తను ఇక్కడ ఇవన్నీ కూడా చూసుకుంటున్నారు ఏది బాగుంది ఎంత ప్రైస్ అని చెప్పి ఇందులో నైన్ హండ్రెడ్ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ రేంజ్లో ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి చూడటానికైతే లేక ఇంతకు కన్నా కూడా ఇప్పుడు కలెక్షన్ బాగుంది సో ఎవరన్నా తీసుకుంటారు అని చెప్పి కొన్ని నాకు నచ్చిన వరకు నేను షేర్ చేస్తున్నాను ఇప్పుడు మీరు చూస్తున్నవి బెంగాల్ కాటన్ ఇవి డబుల్ బార్డర్ వచ్చాయన్నమాట ఇవి కూడా నాకు బాగా అనిపించాయి సరే ఒకసారి ఊరికి కలెక్షన్ షేర్ చేద్దామని యాక్చువల్లీ ఇవి సారీస్ ఉన్నాయి కదా ఇంతకు ముందు కూడా నేను కాటన్ శారీస్ కలెక్షన్ చేశాను కదా అందులో ఉన్నాయన్నమాట మా మమ్మీ వాళ్ళకి తీసుకున్నప్పుడు అండ్ ఈ ధార్వాడ్ కాటన్ కూడా చాలా బాగుంటుంది మీరు సీతారామ మూవీలో ఒక సాంగ్లో ఉంటుందన్నమాట హీరోయిన్ వేసుకుంటుంది బ్లాక్ శారీ చాలా బాగుంటుంది కదా లైక్ ఓ సీత సాంగ్ అనుకుంటే నాకు గుర్తు రావట్లేదు సో అందుకని ఊరికే ఎవరైనా తీసుకుంటారేమో ఇలాంటి శారీస్ అని చెప్పి నేను షేర్ చేస్తున్నా మా అత్తగారు కొన్ని శారీస్ తీసుకున్నారన్నమాట ఇలాంటివి ఒక త్రీ ఫోర్ శారీస్ ఇంకా వేరే టైప్ మా మమ్మీ వాళ్ళకి తనకి మా తోటి వాళ్ళ మమ్మీకి అలా కొన్ని శారీస్ తీసుకున్నారు తను అండ్ దీని తర్వాత మేము ఈవినింగ్ మాల్కి వెళ్ళాము సో మాల్లో ఇంకా కొంచెం సేపు ఇట్లా ఎంజాయ్ చేసేసి మొత్తం తిరిగేసి షాపింగ్కి వెళ్ళాను నేనైతే లైఫ్ స్టైల్కి వెళ్ళాను మా అబ్బాయి వాళ్ళు లాకోస్ట్లో అండ్ లైఫ్ స్టైల్లో రెండిట్లో కూడా షాప్ చేశారు వీళ్ళకి లక్కోస్ట్లో చాలా బాగున్నాయి బట్ నాకు టూ ఎక్స్పెన్సివ్ అనిపించాయి మా మాయ్య గారేమో లేదో తీసుకోండి బాగున్నాయి అని చెప్పను అన్నారు సరే ఇక్కడ ఇది కంప్లీట్ చేసుకొని మేము తర్వాత లైఫ్ స్టైల్కి వెళ్ళాము లైఫ్ స్టైల్లో నేను ఒక టూ డ్రెస్సెస్ తీసుకున్నాను చూపిస్తాను అండ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నది మా అత్తగారు అనమాట షీఈ్ అ వెరీ సింపుల్ లేడీ ఓన్లీ పాతకాలం పద్ధతులే ఫాలో అవుతూ ఉంటారు ఇప్పటికీ కూడా అండ్ పాతకాలం వంటలే ఆవిడకి చాలా ఇష్టము ఓన్లీ కాటన్ శారీసే కట్టుకుంటారు అండ్ బటన్ ఫోన్ ఉంటుంది కదా సెల్ ఫోన్ అదే యూజ్ చేస్తారు షీ డజన్ టు యూజ్ ద స్మార్ట్ ఫోన్ అనమాట అండ్ మా అబ్బాయి తెలుసు కదా తనకి అటు పక్కన కూర్చుంది మా మరిది వాళ్ళ అబ్బాయి అండ్ ఇటువైపు మా మామయ్య గారు కూర్చున్నారు మా అబ్బాయి అండ్ మా మామయ్య గారు ఇద్దరు నాన్ వెజిటేరియన్స్ ఇంకా మిగతా వాళ్ళందరం వెజిటేరియన్ అనమాట ఇంకా ఎవరిది వాళ్ళం ఎంజాయ్ చేసేసాము తర్వాత మాల్లో ఎవరినో రిక్వెస్ట్ చేస్తే చక్కగా ఒక పిక్చర్ తీసి పెట్టారు అండ్ పంజాబ్ గ్రిల్ లైక్ టూ ఏఎం వరకు ఓపెన్ ఉంటుందన్నమాట మార్నింగ్ సో లెవెన్ థర్టీ వరకు స్లోగా ఫుడ్ అంతా తిని ముచ్చట్లు చెప్పుకొని కొద్దిగా నీర్సపడి అంతా అయిపోయిన తర్వాత ట్వెల్వ్కి ఇంటికి చేరుకున్నాము అండ్ నేను టూ టాప్స్ కొనుక్కున్నా కదా ఇది ఆరేలియా అనమాట లైక్ లాంగ్ కుర్తీ లాగా వచ్చేసింది కింద వరకు దీని ప్రైస్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ పడింది ఇది చాలా బాగుంది నాకు బాగా నచ్చింది అనమాట లైట్ జార్జెట్ క్లాత్ లాంటిది బాగా లైట్ లైట్ వెయిట్ మెటీరియల్ అసలు వెయిటే ఉండదు మంచి రిచ్ లుక్ ఉంది అండ్ నెక్స్ట్ ఇదొకటి మిలాంజ్లో తీసుకున్నాను ఈ ఫ్యాబ్రిక్ ఏంటో నాకు తెలియదు కానీ లైక్ టస్సర్ సిల్క్ ఆ టైప్లో ఎలాగో ఉందనమాట అండ్ దుప్పట్టా మాత్రం జార్జెట్ ఇచ్చారు అండ్ దుప్పటాకు లేస్ వచ్చింది చూసారా గోల్డ్ లేస్ నాకు అస్సలు నచ్చలేదు అది అది తీసేయాలి అసలు మ్యాచ్ కూడా అవ్వలేదన్నమాట డ్రెస్కి బట్ డ్రెస్ అయితే చాలా బాగుంది సో ఈ రెండు నేను తీసుకున్నాను ఇవి రెండు కూడా లైఫ్ స్టైల్లోనే తీసుకున్నాను అనమాట సో ఇదండి వాళ్ళ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching. Thank you for your time.